हाय फ्रेंड्स ईरोजु मी मुंदुकी भार्या भर्तल योक्क अनुबंधं गुरिंचि चेप्पडानिकि वच्चानु अयिते सहजंगा मन इंडियालो रोजु रोजुकि विडाकुलु कावच्चु भार्या भर्तलु विडिपोवडं कावच्चु परस्पर बंधालु वाळ्ळ मध्य बलपडकपोवडं वल्ल शनिकावेशानिकि लोनै एंतमंदि विडिपोवडं जरुगुतुंदि अला विडिपोकुंडा उंडडं कोसं वाळ्ळु एला चेस्ते मंचिदो तेलुसुकुंदां వేద మంత్రోచ్చారణల మధ్య అగ్ని సాక్షిగా మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యే భార్య భర్తలిద్దరూ ఎలా ఉండాలన్న దానిపై వేదాల్లో ఒకటైన అథర్వణ వేదంలో ఇలా చెప్పడం జరిగింది. జీవితంలో భార్య భర్తలిద్దరూ ప్రసన్న చిత్తులై ఉండాలి. అంటే భార్య సౌకర్యాలను భర్త విధిగా చూడాలి, ఆమె జాతి ప్రగతికి తను తప్పనిసరిగా పాటుపడాలి, ఇరువురు కలిసిమెలిసి ధర్మ మార్గంలోనే నడవాలి. భర్త దగ్గర ధనం ఉన్నంతకాలము భార్య ఒకలా భర్తను చూడటం కానీ లేదా భార్య తరపు నుంచి నాకు ధనం కావాలని భర్త ఆశపట్టం కానీ లేకుండా ధర్మబద్ధంగా తనకు ఉన్న దాంట్లో సంతృప్తి పడుతూ ఇద్దరూ జీవనం సాగించాలి. అలాగే బయటకు శరీరాలు విడిగా ఉన్నా సరే లోపల అర్ధ నారీశ్వరులాగా ఉన్నవారే భార్య భర్తలు. ఆమె ఈయనతో, ఈయన ఆమెతో పరస్పరం ఎప్పుడు కలిసి ఉండాలనే కోరుకోవాలి. ఒక్కసారి చిన్నపిల్లల ఇరువురు పడుకునే ముందు మంచి కథలు చెప్పుకుంటూ ఉంటే ప్రతిరోజు ఒక కొత్త అనుభవమే. అంతే తప్ప అనవసరపు విషయాలను ఇరువురి మధ్యలోకి తీసుకొని వచ్చి అవి దూరాన్ని పెంచుతాయి, లేనిపోని సమస్యలని తీసుకొస్తాయని గ్రహించాలి. నెక్స్ట్ స్వతంత్రంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే ఒకరికొకరు తమ ఆలోచనలు నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకొని చెప్పుకోవాలి. ఒకవేళ నేను చేసే పనికి ఎవరైనా ఏమని అనుకుంటారని సిగ్గుపడకుండా తమకు ఎలా అనిపిస్తే ఆ విధంగా చేసేంత స్వేచ్ఛను వాళ్ళకి ఇవ్వాలి. భార్యకు అనారోగ్యంగా ఉంటే భర్త, భర్తకు అనారోగ్యంగా ఉంటే భార్య తోడుగా ఉండాలి. వదిలిపెట్టి వెళ్ళే మనస్తత్వం కలిగి ఉండకూడదు. అలాగే నవ్వుతూ నవ్వించాలి. భార్య ఏదైనా హాస్యం చేసి చెప్పినప్పుడు ఒకవేళ భార్యకు అర్థం కాకపోయినా సరే కానీ కొంచెమైనా సెన్స్ ఆఫ్ హ్యూమర్గా ఉంటే తమ జీవితం మరింత సంతోషకరంగా ఆనందంగా ఉంటుంది. అలాగే ఆకలితో ఉన్న ప్రేమగా ఉండకూడదు. ఒకవేళ భర్త ఆఫీస్ నుంచి రావటం లేట్ అయితే భర్త కోసము భార్య ఆఫీసు వచ్చేదాకా వెయిట్ చేసి అతనితో కలిసి తినాలనే కోరిక ఉన్నీ ఉండకపోయినా భార్య ముందుగానే తన ఆకలితో తిన్నా సరే భర్త తనని అర్థం చేసుకొని తనతో అన్యోన్యంగా మెలగాలి. నెక్స్ట్ నాతో సమానమే అన్న భావనతో మెలగాలి. భార్య భర్తలిద్దరూ చిరుసుగం అనే విషయాన్ని పూర్తిగా నమ్మాలి. భర్త నాకు ఎంత హక్కు ఉందో భార్య కూడా తనకు అంతే హక్కు ఉంది, బాధ్యత ఉంది అనుకోవాలి. తమ దృష్టిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, మేమిద్దరం సమానమే అనిపించినప్పుడే ప్రతి దాంపత్యం ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటుంది. నమ్మకం క్షమాపణ. సో నమ్మకం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకం అనేది ఈరోజు ఎంతో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. భర్త జీవితంలోకి వచ్చిన అమ్మాయిని భార్యగా స్వీకరించినప్పుడు నిజాయితీ, నమ్మకం, ప్రేమ, లైంగికంగా కలిసిపోవటం, తప్పు చేసినప్పుడు క్షమాపణ కోరటంలో తప్పేమీ లేదు. ఇప్పుడే అలాంటప్పుడే ఇద్దరి మధ్య బంధం మరింత గట్టిగా ఉంటుంది. ఒకరినొకరు తప్పు చేసుకోము, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఇద్దరం నిజాయితీగా ఉంటామనే ఒక మాటపై ఇంకా ఇద్దరి జీవితాలకు తిరుగు ఉండదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఏదో డబ్బు ఆశ చూపో లేకపోతే ఇంకోటి ఇంకోటి చూపో భార్యను లేకపో భర్తను లోబరుచుకోవటం సహజమైపోయింది. అలాంటి రోజుల్లో ఇద్దరు ఒకరి మీద ఒకరు నమ్మకంతో జీవించాలి. డబ్బు అనేది కేవలం కొంతవరకే మన అవసరాలు తీర్చడం కోసం మాత్రమే విషయాన్ని భార్య గట్టిగా నమ్మాలి, భర్త గట్టిగా నమ్మాలి. నెక్స్ట్ మౌనంగా ఉండకూడదు. భర్త ఏదైనా మాట్లాడుతున్నప్పుడు భార్య కూడా ఏదైనా సలహా ఇవ్వటం లేదా మంచి ఏదో చెడేదో చెప్పటం చేయాలి. కానీ నేనేం చేసినా ఏది చెప్పినా మీరే కరెక్ట్ అని మౌనంగా ఉండటం మంచిది కాదు. తన మౌనమే భర్త తప్పులకు కారణమవుతుంది. పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ భార్య భర్తలు ఇద్దరి ప్రమేయం ఖచ్చితంగా ఉండాలి. ఇష్టాలని పంచుకోవాలి. ఒకరి మనసులో మాటను చెప్పకుండా తెలుసుకోవటం కొంతమందికే సాధ్యం కాబట్టి వారికి ఏమైనా ఇష్టం అని అనుకున్నప్పుడు, అలాంటిది చేయాలనుకున్నప్పుడు ప్రతి భార్య తన భర్తతో పంచుకోవాలి. వారి ఇష్టాలను చెబితేనే ఏ భర్తకైనా తెలుస్తుంది, భార్య ఇష్టాలు భర్తకి కూడా అలాగే తెలుస్తాయి. మంచి స్నేహితుల్లా ఉండాలి. సో భార్య భర్తలు ఇరువురు మంచి స్నేహితుల్లా ఉండాలి. ఎలా అంటే నా భార్య ఇలానే ఉండాలి, నా భర్త ఇలానే ఉండాలి అనే కొన్ని ఆంక్షలు పెట్టుకొని వాటికి అనుగుణంగా జీవించకూడదు.
జీవితంలో పాటించాల్సిన నియమాలు పాటిస్తే చాలు. ఒక మంచి స్నేహితులాగా ఇరువురు ఒకరినొకరు అర్థం చేసుకొని తమ ప్రతి విషయాన్ని పంచుకుంటే ఇరువురు ఎటువంటి సమస్యలు అయినా కష్టాల్లో అయినా రాణించగలరు. దంపతులు అన్నాక పలు విషయాల్లో ఇద్దరి ఏకాభిప్రాయం రాకపోవచ్చు, అంత మాత్రాన గొడవలు పడకూడదు. ఒకరైపైన మరొకరు గౌరవించాలి. నెక్స్ట్ దయ సహాయ గుణం కలిగి ఉండాలి. ఏదైనా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మనిషిలోని మంచి గుణం బయటకు వస్తుంది, దయ బయటకు వస్తాయి. అంతేకాని తను సాయం చేస్తున్నప్పుడు భార్య అడ్డు ఉండకూడదు, భర్త సహాయ గుణం కలిగినప్పుడు భార్య ఎలా అయితే అడ్డు రాదో అలాగా భార్యకి ఎప్పుడైనా సాయం చేయాల్సి వచ్చినప్పుడు భర్త కూడా అడ్డుగా నిలవకూడదు. సాయం అనేది చేయడం వల్ల మనకెంతో పుణ్యం వస్తుందని ఇద్దరు విశ్వసించాలి. ఇలా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని వారి జీవితంలో పిల్లలు, భార్య, భర్త, వాళ్ళక కుటుంబం, ఇలా వారిని ఒకరు అర్థం చేసుకుంటూ డబ్బు మీద వ్యామోహాన్ని విడిచిపెట్టి ఎవడైతే జీవనం సాగిస్తారో వాళ్ళ జీవితం ఎప్పుడు కల్మషం లేకుండా ఉంటుంది. ఎగ్జాంపుల్, మన కలియుగంలో డబ్బున్న వారి దగ్గరే ఆనందం ఉంటుంది, డబ్బు నోడితోనే సుఖంగా ఉండగలం అనుకుంటే పద్మావతి అలివేలు మంగమ్మ డబ్బున్న కుబేరుణ్ణి ఇష్టపడి కుబేరుణ్ణి పెళ్లి చేసుకోవాలి తప్పితే డబ్బు లేదని చెప్పని వెంకటేశ్వర స్వామిని చేసుకోరు. సో వాళ్ళకు కావాల్సిన మనశ్శాంతి డబ్బులో కాదు, మంచి మనసున్న వ్యక్తిలో ఉన్నదని దేవుళ్ళు సైతం మనకు చెప్పటం జరిగింది. మనము ఆచరిద్దాం, మన జీవితంలో వచ్చే భాగస్వామిని మన జీవితాన్ని పంచుకునే వ్యక్తితో ఎంచక్క ఆనందంగా జీవితాన్ని సాగిద్దాం. జై హింద్.